సార్ సునీతారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అంటే ఒక వార్తలు అయితే రావడం చూస్తున్నాం. సో ఇది జగన్ గారికి మరో షాక్. అంటే ఇప్పటికే షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు, మరొక కుటుంబ సభ్యురాలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేసుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఆల్ జీరో లెవెల్లో ఉంది. అంటే భూస్థాపితం అనలేమేమో జీరో లెవెల్లో ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే తెలంగాణ ప్రకటించారో ఆంధ్రాలో వాళ్ళకి బాగా నచ్చలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం కూడా చేశారు, కానీ అంత పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేదు అప్పటికి. అంటే ఉద్యోగులు బాగా చేశారు, కొంతమంది కొన్ని సంఘాలు చేసే పూర్తి స్థాయిలో అయితే చేయలేదు. ఆఫ్కోర్స్ ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎవరు ముందు రాలే. తర్వాత సకల జనసమ్మె ఇంకా అలాగలాగలాగలాగ యాడ్ అయిపోయి కొంతమందికి భావజాలం ఉండడం వల్ల కూడా ఇక్కడ ఇదైంది, సక్సెస్ అయింది. సో అక్కడ ఏంటైందంటే ఆఖరికి కొన్నాళ్ళు కొంతమంది ఎలా చేశారంటే, మేము మీరు మాకు వద్దు పోరా బాబు అంటే మనం ఇంకా బతిమాలడం ఏంటిలే, విడిపోతే విడిపోయి హ్యాపీగా ఉందాం, ఎందుకులే ఎవరు పాలనలు చేసుకుందాం అన్నట్టుగా. అంటే కొంత ఆంధ్రాలో కొంతమంది అభిప్రాయం ఇలాగ ఉండేది. అంటే కొంచెం మంది, ఎక్కువ మంది అభిప్రాయం ఏంటంటే చక్కగా ఉన్న తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టాలని ఆఖరికి ఒక తమిళవాడు కూడా ప్లాన్ చేశాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు, ఏదో ఒకటి చేశారు. కాంగ్రెస్లో కూడా కొంత తెలంగాణ నుంచి కొంతమంది సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా కాంగ్రెస్కి నూరు పోశారనే భావంతో ఆంధ్రాలో కాంగ్రెస్ 2014లో జీరో, ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా రాలే. సో ఇప్పుడు దాన్ని అలా అని తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుందా అంటే అది లేదు. రెండు పర్యాయాలు కూడా బీఆర్ఎస్ఏ ఐ మీన్ టీఆర్ఎస్ఏ గెలుచుకుంది. అరే ఇక్కడ ఇచ్చి ఎక్కడ అన్యాయం అయిపోయాం, అక్కడికి వెళ్తే వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు పూర్తిగా మనల్ని విస్మరించారు అనే ఫీలింగు అధిష్టానంలో ఎక్కువైనట్టుంది. సో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసి పీసీసీ చీఫ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీని రాజకీయం తీసుకొస్తాను అని చెప్పడం, దానికి అనుకున్నట్టుగానే సీట్లు గెలుచుకొని ముఖ్యమంత్రి అవ్వడం, ఆయన మంచి స్పోక్స్ మ్యాన్, మెయిన్ అధిష్టానం కన్నా రేవంత్ రెడ్డి గారు సీరియస్నెస్ ఎక్కువ ఉందని కూడా చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. నేను కూడా అదే నమ్ముతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్లో చాలామంది నాయకులు ఉన్నారు, కానీ ప్రధానికి ఢీ అంటూ సత్తాగా నిలబడే నాయకులు మాత్రం రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎన్నికల టైంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అసలు దేనికైనా ఎవరికో ఏ స్టేట్మెంట్కైనా ఆయన అన్నీ తానే ఒక్కడే నిలబడి చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా షర్మిలా గారికి బీసీసీ చీఫ్ ఇవ్వడంలో కూడా ఫుల్ సపోర్టు, మద్దతు ఇస్తూ ఎలాగైనా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని మళ్ళా బతికించుకొని ఓటింగ్ పర్సన్ తీసుకొచ్చి ఇప్పటికాపోయినా మళ్ళీ ఎలక్షన్స్కైనా మంచి గవర్నమెంట్ ఫామ్ చేయాలి లేదంటే సీట్లు గెలుచుకునే తాపత్రయంలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. దానికి త్రూ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కూడా పావులు కదుపుతున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంటున్నారు. చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా దీన్ని అంగీకరించే అంశం. ఎందుకంటే షర్మిలా గారు పీసీసీ చీఫ్గా నేను చేయగలనా, అంత బాధ్యత నిర్వర్తించగలనా, లేదంటే దానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని, అంత ఖర్చు చేయగలమా ఏంటి అనే మీమాంసలు ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారే ఫుల్ సపోర్ట్ ఇచ్చి మద్దతు ఇచ్చి ఆమెకు నిలబెట్టారని కూడా మనం కొన్ని వార్తలు చూసాం, వాస్తవం అయ్యిండొచ్చు కూడా. సో అటువంటి రేవంత్ రెడ్డి గారు ఈసారి అధిష్టానంతో పాటు కాంగ్రెస్ కూడా, అరే ఇంత ఒకప్పుడు మన కంచుకోటలాగా ఉండేది ఆంధ్రప్రదేశ్ అంటే, తెలుగుదేశం పుట్టక ముందు వరకు కూడా మంచి ఊపులో ఉండేది, తర్వాత కూడా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చింది. సో అదే రాజశేఖర రెడ్డి గారితోనే మళ్ళీ వాళ్ళ బిడ్డతోనే ఆ వారసత్వంతోనే మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని పైకి తీసుకొద్దామనే ఉద్దేశంతో షర్మిలా గారికి అధిష్టానం పిలిచి ఆవిడకి చెప్పి ఆవిడ తెలంగాణ ఎన్నికల్లో చేసిన సపోర్టు కూడా కొనియాడి ఆవిడకి పీసీసీ చీఫ్గా సెలెక్ట్. ఇప్పుడు దాన్ని ఇంకాస్త పైకి తేవాలంటే ప్రముఖమైన కొంతమంది సీనియర్ నాయకులను ఆవిడ కూడా నడిపించేలా చేయాలి, చుట్టుపక్కల కూడా మద్దతు ఇవ్వాలి. ఆవిడ కూడా చాలా చాకచక్యంగా బిహేవ్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు లాంటి వ్యక్తికి కూడా సగౌరవంగా వెళ్ళి కలిసి మా అబ్బాయి ఎంగేజ్మెంట్కి రండి అని ఆహ్వానించడం, అదే కొత్త రాజకీయానికి నాంది పలికినట్టు కొత్త కాదు ఉన్నదే. అంటే రాజకీయం అంటే అలాగే ఉండాలి, ఊరికే ఎడమొహం పెడమొహం లాగా ఆడు ఈడు సన్నాసిని దుమ్మెత్తిపోయడం కాదు, లావుక్యంగా చాకచక్యంగా నవ్వుతూ అభివాదం చేస్తూ కలుపుకుపోవాలి. ఎప్పుడు ఏది ఎక్కడ మలుపు తిరుగుతుందో ఎటు దారి తీస్తుంది ఎవరు తెలుసు. ఇవాళ టీడీపీలో ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంటాడు, ఇప్పుడు కాంగ్రెస్ నుండి ఇంకో జనసేనలోకి వెళ్తాడు కదా. సో అందరూ ఒకటే. అలాంటి తత్వంతో ఆవిడ చక్కగా అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తెర వెనుక చాలామంది ప్రముఖులు ఉన్నారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారని నా అభిప్రాయం. ఇకపోతే ఎలాగూ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది
ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో వచ్చేసింది. ఎంత పూర్తి స్థాయిలో అంటే రోజుకు ఒకరు ఇద్దరు చొప్పున పార్టీని వీడుతున్నారు. అది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కదా, రోజుకి ఎవరో ఒకరు దాన్నేమంటారు అసమ్మతి జ్వాలలతో రగిలిపోతున్నారు, బయటకు వస్తున్నారు. ఇంకొంతమంది సమయం ఉంది కదా ఆచితూచి అడుగేద్దాం అనుకుంటున్నారు, ఇంకొంతమంది త్వరగా డిసిషన్ తీసుకుంటున్నారు, ఇంకొంతమంది పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నారు. సో ఇటువంటి సందర్భమే క్యాష్ చేసుకోవాలనుకున్నారో లేదా కాంగ్రెస్ని మళ్ళీ పైకి తీసుకురావాలనుకున్నారో కానీ సునీతారెడ్డి గారిని కూడా ఇందులోకి, డాక్టర్ ఆఫ్ స్వర్గీయ వివేకానంద రెడ్డి గారి అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా తీసుకొస్తే ఒకే కుటుంబ నేపథ్యం ఉన్నవాళ్ళు. అక్కడ అన్నదమ్ములు ఇద్దరు, అఫ్కోర్స్ దురదృష్టవశాత్తు ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు, అన్నదమ్ముల బిడ్డలు ఇద్దరు కూడా ఇందులోకి వస్తే చూసారు ఎంత సింబాలిక్గా ఒక జనరేషన్ మళ్ళీ ఇటు రావడం అనేది కాంగ్రెస్ చాలా బాగా ప్లాన్ చేసింది, బాగా పైకి తీసుకురావడానికి పావులు కదుపుతుందని కనిపిస్తుంది త్రూ మన రేవంత్ రెడ్డి గారు. అంటే నాట్ ఓన్లీ నేను రేవంత్ రెడ్డి గారు పేరు ఒక్కడనే హైలైట్ చేస్తున్నాను కదా, చాలా మంది ఉన్నారు ఇంకా. సో అటువంటి వ్యక్తుల ద్వారా మరలా ఇప్పుడు రేపొద్దున కేవీపీ గారు కూడా కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి కాబట్టి, కేబీపీ గారు రాజశేఖర రెడ్డి గారికి ఆత్మబంధువు కాబట్టి ఆయన కూడా షర్మిలా గారికి రేపు బ్యాక్ బోన్గా ఉండబోతున్నారు. షర్మిలా గారు ప్రవర్తించే రాజకీయ పాత్ర ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో దానికి రోడ్ మ్యాప్ కూడా కేబీపీ గారే సజెస్ట్ చేయబోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో కాంగ్రెస్ ఒక్కసారిగా ఊహించుకోండి, ఈమె కూడా రేపు ఎలక్షన్లోకి వెళ్తే ఏముంటుంది, నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డని, రెండుసార్లు కాంగ్రెస్ మా నాన్నగారికి ముఖ్యమంత్రిగా చేసింది, నాన్నగారిని ఆ రేంజ్లో నిలబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, అదే కాంగ్రెస్ ప్రభుత్వం మరలా రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను వెళ్తున్నానంటే జనాల్లో ఎంత సానుభూతి గెయిన్ అవుతుంది, ఎంత క్రెడిట్ ప్లస్ అవుతుంది ఆవిడకి. సేమ్ సునీత గారిది అదే కాన్సెప్ట్, వివేకానంద రెడ్డి గారు మాజీ మంత్రి కాంగ్రెస్లో, కాంగ్రెస్ నాయకుడు. సో నా తండ్రి గారిని చంపేశారనో లేదంటే తండ్రి గారిని ఇంకేదో చేశారనో, నేను రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు బిడ్డనో, స్వయాన వివేకానందరెడ్డి గారి బిడ్డనను, నాకు ఎంత అన్యాయం జరిగింది, ఒక బిడ్డగా నన్ను ఆశీర్వదించండి, నా బావ పెదనాన్న నాన్నగారు ఆ పార్టీ నుండి ఇది అయ్యారు, మీరు మరలా మేము కూడా అదే పార్టీ నుంచి మీ ముందుకు వస్తున్నాం, మమ్మల్ని మీరు ఆశీర్వదించండి అని అంటే జనాల్లో ఒక రకమైన హైప్ క్రియేట్ అవుతుందా, అది కదా కాంగ్రెస్ స్కెచ్, అది కదా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన అదే చెప్పుకొచ్చాడు, ఎవరెవరు నా దృష్టిలో ఉన్నారో, ఎవరెవరు నా పతనానికి విశ్వ ప్రయత్నాలు చేశారో వాళ్ళందరూ నేను మైండ్లో పెట్టుకుంటున్నాను, వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. అక్కడ పర్టికులర్గా పేర్లు చెప్పకపోయినా దాని అర్థం అదే, అదే రాజకీయం అంటే, ఎవరికి ఎక్కడ దొరకరు కానీ రాజకీయం. బా మనం అనుకుంటాం బా ఏం ట్రిక్స్ ప్లే చేశాడ్రా, ఏం పాలిటిక్స్ ప్లే చే, పాలిటిక్స్ రాజకీయం అది కదా, నవ్వుతూ ఉండే తడిగుడ్డతో పీకలు కోసేయాలి.